దానిమీద మర్చిపోవచ్చు. మీకు ఉన్నటువంటి తాపత్రయం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి తాపత్రయం తోటి ఉన్నారు మీరు. కానీ అది జరగదనేటువంటి విషయం ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు మీరేల్తే ప్రజల్లో ఉన్నటువంటి ఆధారం ఏ విధంగా ఉందనేటువంటి చూసుకుంటే అది సాధ్యం కాదనేటువంటి తెలిసినటువంటి మీరు సహనం కోల్పోయి మాట్లాడేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది చూస్తున్నాం మేము. మీరు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ మరి 10 కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాడు. అయ్యా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, కరోనా వచ్చి 2 సంవత్సరాలు రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ విలవిల్లాడుతుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క పరిపాలనలో ఎవరు కూడా ఇబ్బంది లేనటువంటి విధంగా సంక్షేమం అందిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. చాలామంది మరి ఆర్థికవేత్తలు డిబేట్లో కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని కొనియాడారు. కొనియాడటమే కాకుండా దాంట్లో వారు మాట్లాడిన దాంట్లో అనేక రాష్ట్రాల్లో పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలనేటువంటి మనం చేస్తున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చాలా విషయాలు మాట్లాడుతూ ఇళ్ళ స్థలాల గురించి ఇళ్ళు కట్టించినటువంటి విషయం గురించి చెప్పారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు, నేను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఏ రోజుని కూడా సెంటు భూమి పేదవాడికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయాం. మనం ఒక సెంటు భూమి కూడా పేదవాడికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయాం. నేనే సాక్ష్యం, ఎవరో చెప్పక్కర్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 31 లక్ష మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇళ్ళు కట్టించి ఒక పెద్ద పెద్ద లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయలేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసిందంటే ఇంకంతకంటే ఇంక మీకు ఏమి చెప్పాలి సార్? మేము దీన్ని కూడా తప్పుపడుతూ మీరు మాట్లాడేటువంటి మాటలు సరే కరెంటు గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు కరెంటు గురించి మీరు ఉచిత కరెంట్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి మీరు ఉచిత కరెంటు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదు. ఎందుకంటే కరెంటు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రైతుల గురించి మాట్లాడుకోవస్తే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి ఎవరి గురించి అన్నాను. ఆ రోజు ఆయన 2004లో జరిగినటువంటి ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా మొట్టమొదటి సంతకం ఆయన ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది. ఇవన్నీ మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ ఇది కొన్ని ఉదాహరణలకు మాత్రమే ఇవన్నీ చెప్పదలుచుకున్నాననేటువంటిది మీకు గుర్తు చేస్తూ పైగా ఈవేళ ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్ ఇది. ఈరోజు నిన్న మీరు మాట్లాడినటువంటి పేపర్లో ఈరోజు దమ్ము ఉంటే నాతోరా గడప గడపకి తిరుగుతా ఉన్నారు. అంటే మీ స్థాయి వ్యక్తిని నేను కాదు కాబట్టి మీకు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, రాష్ట్రంలోని మీతో వస్తారో. సిగ్గనేటువంటిది ఉంటే ఏ గడపకి వెళ్ళినా ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం గురించి చెప్తారు. అంత అక్కర్లొద్దు, నేను చెప్పడం కాదు. ఇదిగో ఇక్కడ మీరు రాశారు నేను వస్తాను రమ్మని. మేమెవరో రాకలొద్దు, నీ పక్కన ఉన్నటువంటి జోగేశ్వరరావు గారిని అడగండి. ఈ రాష్ట్రంలో ఆయన ఇంటికి రైతుల కోసం ఇచ్చినటువంటి రైతు బంధు పథకం కానీ లేకపోతే ఇన్సూరెన్స్ పథకం గురించి కానీ మీ పక్కన ఉన్నటువంటి జోగేశ్వరరావు గారికి ఆయన ఖాతాలో ఇచ్చినటువంటి డబ్బులు మేము ఇంటికి పట్టుకెళ్ళి బుక్లెట్ రూపంలో ఇచ్చాం ఆయనకి. మీరేదైతే నిన్న 7 గ్రామంలో బస్ చేసేనటువంటి మరి బిఎస్ఆర్ అంటే బలుచు శ్రీనివాసరావు చౌదరి వారికి వారి ఖాతాలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది.
మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా మేము గడప గడపగారండి దమ్ముంటే చూసుకుందాం బస్తీ మీద సవాలు మీరు ఏంటి మాట్లాడి మీ వయసుకు తగ్గట్టు విధంగా మాట్లాడండి. ఎందుకంటే చాలా రోజులు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను. మీరు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నా గురించి కూడా మాట్లాడుతూ అనేక విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఒక నాయకుడు పక్కనయోజర్గోలోంచి వచ్చాడని చెప్తున్నారు. పక్కనయోజర్గో నుంచి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చారనేటువంటిది కాదు. మీరు 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారండి. మీరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేశారు అక్కడ? ఈరోజు 2019లో మీ లోకేష్ గారు మీ కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. పక్కన నియోజకవర్గం నుంచి వచ్చారని చెప్పడానికి ఒక స్థాయి ఉన్నటువంటి మనిషి మీరు మీరు ఇంత దిగజారిపోయి మాట్లాడుతుంటే అది చాలా సిగ్గుగా ఉంది. నేను ఒకటి చెప్తానేనండి, 94 ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గాల ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఇండిపెండెంట్గా నా రూపాయి నేను ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే అయినటువంటి నేను ఎమ్మెల్యే అయ్యి 2005లో ఎన్టీ రామారావు గారిని ఎన్ని పోటీ పోడిచినటువంటి సందర్భంగా మేము ఆ రోజుని మీరు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దించేసే టైంలో నేను మీకు ఓటేసాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే నా ఓటుతోటి మీరు ముఖ్యమంత్రి అయ్యారేమో తప్పితే మీ బొమ్మ పెట్టుకుని నేను ఎమ్మెల్యే మాత్రం అవ్వలేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ విధంగా ఈరోజు మాట్లాడుతూ మెండపేటలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి ఒక నాయకుడు వచ్చాడు ఇక్కడ అంత దోసేశారు ఇంత దోసారు అని చెప్తున్నారు. మీ జోగేశ్వరరావు గారి గురించి మీ పేపర్లో మీ గెజెట్లో ఇస్కాసురుడని బిరుదులు ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. ఈవేళ కేశవరం కొండల గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా ద్వారపూడిలో ఉన్నటువంటి గ్రావెల్ కొండల గురించి మాట్లాడుతున్నారు. ఈవేళ కేశవరం కానీ ద్వారపూడి కానీ మీరు ఏదైతే చెప్పారో ఆ గ్రామం నడిబొడ్లోకి నేను వస్తాను. మీ జోగేశ్వరం రమ్మనండి, ప్రజలు ఏమి చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇసుకినంతా దోసేసినటువంటి వ్యక్తి జోగేశ్వరరావు. అదేవిధంగా ద్వారపూడి నుంచి గ్రావెల్ తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వ్యక్తి, ఇళ్ల స్థలాలు కప్పెట్టుకున్నటువంటి వ్యక్తి జోగేశ్వరరావు. కేశవరం మెట్లన్నీ తోలేశారు, కొండలన్నీ తోలేశారు. కేశవరంలో ఏళ్ళ నుంచుంటే రైతులకి 10 కిలోమీటర్లో రోడ్లు వేయించాను ఈ మధ్య. ఇది గ్రావెల్ తోటి సొంత డబ్బులు పెట్టుకుని ఊరందరూనే రైతులకి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు వచ్చి మాట్లాడుతున్నారు గ్రావెల్ గురించి కొండల గురించి అని, ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేటువంటి విషయాలు ఏమన్నా? ఇక్కడ మీకు ఇక్కడ అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటే 2 రోజులు ఎందుకు మాకాన్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ? మీరు ఇటువంటి ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఇంత తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు. అదే నిన్న మాట్లాడుతూ 7లో మీరు మాట్లాడినటువంటి విషయాల్లో ఆయన ఎమ్మెల్యే గారికి 69,879 రూపాయలు ఎమ్మెల్యే గారి ఖాతాలోకి వచ్చినాయి డబ్బులు. బిఎస్ఆర్ వారి కుటుంబానికి 1,65,000 వచ్చినాయి. అంటే వాళ్ళ కోటేశ్వర్లు కాదని నేను అంటలేదు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు గడప గడపకి వెళ్దాం తిరుగుదాం దమ్ముంటే చూసుకోమని చెప్తుంటే దమ్ముండక్కర్లేదు. మీ పక్కన ఉన్నటువంటి జోగేశ్వరరావుని అడగని చెప్తాడు, మీరు బస్ చేసినటువంటి బిఎస్ఆర్ గారిని అడగనండి, చౌదరి గారిని చెప్తారు. ఈ రకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ 7లో మీరు ఎవరైతే వీవర్స్ కమ్యూనిటీ ఉందో వీవర్స్ గురించి మాట్లాడారు. వీవర్స్ గురించి మాట్లాడినప్పుడు 7లో